गाइस वेलकम टू अवर चैनल తెలుగులో ప్రముఖ హీరో జగపతి బాబు హీరోగా నటించినటువంటి అల్లుడి గారు వచ్చారనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన కన్నడ నటి కౌసల్య గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పైగా ఈ చిత్రం అప్పట్లో పర్వాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన పంచదార చీలక అనే చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాకుండా నటి కౌసల్యకు మంచి గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. పైగా నటి కౌసల్య తెలుగు చిత్రాల్లో నటించింది తక్కువైనప్పటికీ ప్రేక్షకులకు మాత్రం తన అంతం అభినయం నటనతో బాగానే ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం నటి కౌసల్యకి 40 సంవత్సరాలు. దీంతో ఈ అమ్మడి పెళ్లి గురించి సోషల్ మీడియా మాధ్యమాల్లో పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇటువంటి ఓ స్టార్ హీరోతో ఈ అమ్మడు అప్పట్లో ప్రేమాయణం నడిపిందని కానీ ఆ హీరో మాత్రం ఓ బడా వ్యాపారవేత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని దాంతో కొంతకాలం పాటు నటి కౌసల్య తీవ్ర మనస్తాపానికి గురై సినీ పరిశ్రమకు దూరంగా వెళ్లిపోయిందని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే తన బంధువులు మరియు సన్నిహితుల ద్వారా కోలుకొని మళ్ళీ ఇటీవల సినిమాల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. పైగా తెలుగులో ఆ మధ్య కాలంలో అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటించినటువంటి రారెండో ఈ వేడుక చూద్దాం సవ్యసాచి తదితర చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అయితే నటి కౌసల్య మలయాళం కన్నడ తెలుగు తమిళ భాషల్లో కలిపి దాదాపు 60కి పైగా సినిమాల్లో నటించారు. ఈమె తెలుగులో నటించినటువంటి పంచదార చిలక చిత్రం మాత్రం ఇప్పటికీ చాలా మందికి తమ ఫేవరెట్ చిత్రాల లిస్టులో ఉంటుంది. అలాగే కౌసల్య ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఆ ఛానల్.